సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈ రోజు మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి వచ్చాం, అదే వైన్ యాడ్స్. వైన్ ఎలా తయారు చేస్తారు, వైన్లో డిఫరెంట్ స్టేజెస్ ఎలా ఉంటుంది, అది ప్లాంటేషన్లో ఎలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది, దాని తర్వాత వైన్ ఎలా టేస్ట్ జరుగుతుంది, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ ఏమున్నాయి, ప్లస్ వైన్ ప్రాసెస్ మేకింగ్ ఎలా జరుగుతుంది, అది ఫెర్మెంటేషన్ ఎలా జరుగుతుంది, అవన్నీ కూడా మీకు ఈరోజు చూపిస్తాను. అందులో భాగంగానే మనం ఈ రికో వైన్ యాడ్స్ అని ఈ కంపెనీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు వెళ్ళి అన్నీ కలిసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఇది వైన్ టేస్ట్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ ఏమున్నాయి, ఆ వైన్ టేస్ట్ ఎలా ఉంది, అవన్నీ మనకు చూపిస్తున్నారు. అది చేసే ముందు ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఆ వైన్ వచ్చి చూడండి, ఫస్ట్ గ్లాస్లో వేసిన తర్వాత వైన్ చూడండి, దాని తర్వాత కదపండి. మీకు ఇక్కడ పోర్ట్ కూడా చూడొచ్చు, కదిపి చూడండి. ఫస్ట్ సి స్ఫ్రిల్ అండ్ దెన్ స్మెల్, అది మనం స్మెల్ చేసి చూడండి అన్నారు. స్మెల్ చేసిన తర్వాత స్లోగా దాన్ని సిప్ చేయమన్నారు. స్లోగా సిప్ చేసి ఆ తర్వాత దాన్ని అప్పుడు ఆస్వాదిస్తూ తాగమని చెప్పి వీళ్ళు మనకి మెసేజ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి వైట్ వైన్ ఇచ్చారు. మనం వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ దాన్ని చూడమన్నారు. ఇది చూస్తే ఏంటంటే, ఇప్పుడు ఈ కలర్ ఎంత కలర్ అంటే, ఎక్కువ ఎల్లోయిష్ ఉంటే అంత హార్డ్ వైన్ అనమాట, ఎంత లైటర్ ఉంటే అంత లైటర్ వైన్ అనమాట. ఇది మనం దాని తర్వాత స్విల్ చేయమన్నారు కదా, స్విల్ చేసినప్పుడు ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఆ చేంజ్ అయిన దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఎక్కువ ఎల్లో కలర్ ఉంటే హార్డ్ వైన్ అనమాట. దాని తర్వాత స్మెల్ ఇట్, ఆ స్మెల్ చేసినప్పుడు ఏం వాసన వస్తుంది మనం చెప్పుకుంటే, లైట్ గూస్బెర్రీస్ వాసన వస్తుంది. ఆ తర్వాత స్మెల్ చేసిన తర్వాత స్లోగా సిప్ చేసి చూడొచ్చు. ఇంకేంటంటే లాస్ట్ స్టెప్లో ఏంటో సేవియర్, ఏదంటే ఆ సేవియర్ ఏంటంటే రెగ్యులర్గా డ్రింక్ చేసి వైన్ తాగేవాళ్ళు కాదనమాట. అది ఏంటంటే వైన్ టేస్ట్ చేసి వైన్ తయారు చేసేవాళ్ళకి అది. ఆ సేవియర్లో వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని వాళ్ళకి ఒక బ్యాచ్ వైజ్ అలా కళ్ళు మూసుకుని అలా చేసి అది ఏం టేస్ట్ ఉంది, అదంతా కూడా అది కరెక్ట్గా వచ్చింది లేదా అనేది వాళ్ళు చెప్తారు అనమాట. వాళ్ళకి అది సేవియర్ అనేది లాస్ట్ ఆప్షన్. ఇది ఏమైనా స్పార్కిల్ వైన్. ఓకే, మనం బబుల్స్ చూడొచ్చు. ఈ స్పార్కిల్ వైన్ ఫస్ట్ మనం వైట్ వైన్ చూసాం, దాని తర్వాత స్పార్కిల్ వైన్ చూసాం, దాని తర్వాత ఇప్పుడు ఇది రెడ్ వైన్ అనమాట. ఈ రెడ్ వైన్ కూడా మనం కలర్స్ తోటి గుడ్ ఆ బెడ్ అని చెప్పలేం. యూ కెన్ సీ ద కలర్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ టు దిస్ థింగ్ డైరెక్ట్లీ. అదే ఒరిజినల్ కలర్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో, బట్ అది కాకుండా డార్క్ బ్రౌన్ అదన్నీ వస్తే ఇది మంచి వైన్ కాదనమాట. మనం చెక్ చేసుకోవచ్చు మంచి వైన్ కదా. ద సేమ్ కలర్ పింకిష్లో ఉండి సేమ్ కలర్ వైన్ కలర్ సేమ్ రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. అదే ఉంటే కనుక అది గుడ్ వైన్ అనమాట. ఇది సిరాజ్. ఈ సిరాజ్ అనే గ్రేప్తో తయారు చేసిన వైన్ అనమాట. సో ఇది రెడ్ వైన్. సో ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ ద different types of wines. So these are the different types of wines. Okay. This is Sauvignon Blanc. So Blanc is basically white. So it's a white wine originally from France. Okay. And Chenin Blanc, this is originally from South Africa. It's a white wine again. Okay. So pineapple, it is made of 100% pineapple wine. Okay. And soil to soil red is from the Bangalore blue grapes. Mm-hmm. And this is the Selecta Shiraz. It's a aged wine. So it is 2018 vintage. Okay. Wine. Okay. So it's, that's why it is with the cork. And this is non-aged wine, Shiraz. It's a fresh wine. Okay. And Cabernet Sauvignon, that's again different type of grape. Okay. And this last one is Cabernet Shiraz. It's a blend of two different grapes. Shiraz and Cabernet, these yeah. two mix, it will come. Mix, yeah. But this is not also aged. This is not the fresh aged. One. Yeah, fresh one. Okay. It is also blend of 65% Cabernet Sauvignon and 35% Shiraz. Okay, okay. Thank you. మనం ఈ గ్రేప్ వైన్ ప్రాసెసింగ్ కోసం వీళ్ళు నార్మల్గా మనకు చూపించడం కోసం 4 లెవెల్స్ ఉంటుందన్నమాట. ఇది స్టార్టింగ్ లెవెల్, అంటే చిన్నది స్టార్టింగ్, ఇప్పుడు గ్రోత్ వచ్చినప్పుడు. బట్ మనం ఇది ఫస్ట్ 4 అనుకోవచ్చు, 4th లెవెల్. అంటే స్టార్టింగ్ పెద్దదైతే పోనీ ఇది స్టార్టింగ్ లెవెల్, బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 4th లెవెల్. బట్ మనం ఇందులోంచి కింద నుంచి వెళ్తా చూద్దాం. ఈ 3rd లెవెల్. ఓకే, ఈ 3rd లెవెల్, ఇది 3rd లెవెల్ అనమాట. ఈ స్టేజ్ చూడండి, ఈ స్టేజ్ చిన్న చిన్నగా ఉంటాయి. ఈ 3rd లెవెల్ ఇదండి. బట్ మళ్ళీ మనం ఇక్కడ ఏంటంటే, ఈ గ్రోతింగ్ కోసం ఇది ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ ఓల్డ్ చెట్లు. దీనికి అట్లీస్ట్ 50-70 లీటర్స్ డైలీ వాటర్ అయితే ఉండాలంట. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నా ఇంకా రైపింగ్ స్టేజ్ అనమాట. ఇది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం తీసేసి రైప్ చేస్తారు. దీన్ని తీసి రెడ్ వైన్ రెడీ అవుతుంది అనమాట. ఇది బెంగళూరు ఈ క్లైమేట్కి ఇక్కడ ఇక్కడే గ్రో అవుతుంది ఈ గ్రేపు. మనం చూడొచ్చు ఇది, ఇది కరెక్ట్ కలర్ ఉంది.
చాలా స్వీట్ ఉంది. బట్ ఏ గ్రేప్ అయితే లోపల సీడ్ ఉంటుందో అదే మంచి గ్రేప్ అనమాట, దాంతో అయితేనే వైన్ తయారవుతుందంట. ఈ వైట్ వైన్కి అయితే మనం కూలర్స్ కావాలనుకున్నాం కదా, ఇది ఇక్కడ ప్రెజెంటేషన్లో ఈ వైట్ కూలర్స్ ఇక చూడొచ్చు, కూలింగ్లో పెట్టి ఈ వైట్ వైన్ అవుతుంది. బట్ అదే మనం రెడ్ వైన్కి వచ్చేటప్పటికి మాత్రం కూలర్ చాయ్ అవసరం లేదు, ఇది నార్మల్ టెంపరేచర్లో లైట్ టెంపరేచర్లో ఉంది. ఇది ఇది రెడ్ వైన్కి యూజ్ చేస్తున్నారు ఇది, బట్ ఇది చూస్తే ఇది వైట్ వైన్. ఇక్కడ చూసుకుంటే టోటల్ 5000 కెపాసిటీ ట్యాంకర్ నుంచి స్టార్ట్ చేసి 20,000 లీటర్స్ దాకా మొత్తం కెపాసిటీ ఫుల్గా ఉన్నాయి. సో కూలింగ్ రెడ్ వైట్ వైన్కి మాత్రం ఎప్పుడు కూలింగ్ టెంపరేచర్ ఉండాలి, మంచి కూలింగ్లో ఉండే ఫెర్మెంటేషన్ జరగాలి. సో ఇవి ఆల్మోస్ట్ 3 to 4 months పడుతుంది ఒక బ్యాచ్ తీయడానికి. సో అనదర్ మనం మనం చూసుకొచ్చే ట్యాంక్ మీద ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 1 year దాన్ని మనం ట్యాంకర్ నుంచి తీసిన తర్వాత 1 year దానికి డేట్ ఉంటుంది, 1 year లోపల కన్జ్యూమ్ చేసేయాలి వైన్. సో అది ఇక్కడ చూసాం కదా ఫెర్మెంటేషన్ ప్రోగ్రెస్, చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇంకా మనకి ఇక్కడికి అక్కడ నుంచి ప్రాసెసింగ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి స్టిక్కరింగ్ బాటిల్ స్టిక్కరింగ్ చేస్తారు. స్టిక్కరింగ్ చేసిన తర్వాత ఇది 2 processes ఉన్నాయి, ఒకటేమో మాన్యువల్ ప్రాసెసింగ్ మిషన్, మాన్యువల్గా దీన్ని మొత్తం లిక్విడ్ ఇందులో పోసేసి దాని తర్వాత ఆటోమేటిక్గా మిషన్ కూడా మొత్తం ఫిల్ చేసి బాటిలింగ్ అంతా చేస్తుంది, అది ఆటోమేటిక్ ఉన్నాయి 2 processes ఇక్కడ. బట్ ఇక్కడ చూసేసి ఇక్కడ బాటిలింగ్ అయ్యి నెక్స్ట్ కాటన్లోకి అయ్యి మొత్తం సెటిల్ అవుతుంది, కాటన్లో మొత్తం అంతా ప్లేస్ చేసి నెక్స్ట్ గవర్నమెంట్కి పంపిస్తారు. గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేసి దానికి సీలింగ్ అయ్యి చేసిన తర్వాత సేల్కి అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడవచ్చు మనం మొత్తం బాటిలింగ్ అదంతా ఇక్కడ జరుగుతుంది. సో ఇది వచ్చి మాన్యువల్ ప్రాసెసింగ్ మోడల్, మాన్యువల్ ప్రాసెసింగ్ అక్కడికి వచ్చి అది ఆటోమేషన్ తోటి ప్రాసెసింగ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత ఈ బాటిలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ కాటన్స్లో అంతా ప్లేస్ చేసేసి సీల్ వేసేసి మొత్తం గవర్నమెంట్కి పంపించేస్తారు. గవర్నమెంట్ చెక్కింగ్ అంతా జరిగిన తర్వాత బట్ సేల్కి అనేది మార్కెట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా గ్రేప్ స్టాంపింగ్ వైన్ పార్క్ అండ్ వైన్ యార్డ్. గ్రేప్ స్టాంపింగ్ అంటే ఏం లేదు, గ్రేప్స్ మనం మనం చూస్తూ ఉంటాం కదా హిల్ స్టేషన్లో ఈ గ్రేప్స్ అవి వేసి తొక్కుతూ ఉంటారు, దాంతో వచ్చిన దాన్ని మన బ్యారల్స్లో పెట్టి దాన్ని గ్రేప్ ఫెర్మెంటేషన్ చేస్తారు ఓల్డెన్ డేస్లో. బట్ మనం ఇప్పుడు సేమ్ స్టాంపింగ్ చేస్తున్నాం ప్రజెంట్. బట్ నార్మల్గా చెప్పుకుంటే ఇది ఒక 3.5 kg గ్రేప్స్ వచ్చి ఒక 750 ml బాటిల్ అవుతుందంట. సో ఈ స్టాంపింగ్ చేసి అక్కడైతే స్టాంపింగ్ చేశారు, ఇక్కడైతే ఇది యూజ్ చేయట్లేదు, జస్ట్ ఫర్ మనకి డెమో ఒక పర్పస్ స్టాంపింగ్ ఎలా జరుగుతుంది ఎలా చేసేవారు అని చూపించడానికి ఇది పెట్టారు. బట్ ఈ స్టాంపింగ్ ఇలా చేసేవాళ్ళు అనమాట, దీని నుంచి తీసిన దాన్ని తర్వాత ఫెర్మెంటేషన్ అయ్యి చేసేవారు. బట్ మన బేర్ ఫుడ్ మనం అనుకుంటా ఉన్నాం కదా బేర్ ఫుడ్ తోటి క్లీన్ చేసుకుని అలా చేస్తామని, అలా కాదు, దీనికి సెపరేట్ బూట్స్ ఇస్తారు, ఆ బూట్స్ తోటే దీన్ని స్టాంపింగ్ చేయాలి.